పరిస్థితులు నన్ను సినిమా రంగంలోకి అడుగు పెట్టేలా చేసాయి తప్ప నేను కావాలని రాలేదన్న విషయం పైనున్న నీకు తెలియదామ్మా స్క్రిప్ట్ చాలా బాగుంది పబ్లిసిటీకి బాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మ్యూజిక్ కెమెరామెన్ కూడా పెద్దవాళ్ళని పెట్టాలి అలాగే సార్ ఇంతకీ హీరోయిన్ గా ఎవర్ని అనుకుంటున్నారు నివేద గారు అనుకుంటున్నావు సార్ నివేదన్ ఫైనల్ చేశారా ఐ మీన్ అడ్వాన్స్ అగ్రిమెంట్ లాంటివి అయ్యాయా ఫైనల్ చేశాం సార్ అగ్రిమెంట్ ఇంకా కాలేదు ఇన్ఫాక్ట్ మేడమే ఈ స్క్రిప్ట్ కి మిమ్మల్ని సజెస్ట్ చేశారు సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు మీరు తప్పుగా అనుకోకండి నేను నివేద కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి సెంటిమెంట్ గా కూడా మా కాంబినేషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అంటే మీరు లాస్ కాకూడదని చెప్తున్నాను ఇంకో బెటర్ చాయిస్ కి వెళ్ళకూడదు మీరే చెప్పండి సార్ మీ కాంచనమాలు ఓకేనా మేడం మన సినిమా చేస్తారంటే అంతకన్నా ఇంకేం కావాలి సార్ టేబుల్ ప్రాఫిట్ కూడా వస్తుంది కానీ మేడం చేస్తారా అనేదే డౌట్ సార్ మీకు బడ్జెట్ ఓకే అంటే కాంచనమాలతో నేను మాట్లాడతాను థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ నేను హీరోయిన్ ని సజెస్ట్ చేశానని బయట టాక్ స్ప్రెడ్ చేయకండి నాకు కాంచనమాలకి మధ్య ఏదో ఉందని ఆల్రెడీ ఇండస్ట్రీలో గాసిప్స్ ఉన్నాయి అందుకే చెప్తున్నాను అలాగే ఈ విషయం నివేదకు కూడా తెలియకూడదు తెలిస్తే నెగిటివ్ గా అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ కదా లేనిపోయిన డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇదంతా ప్రొడ్యూసర్ గా మీరు బాగుండాలని చెప్తున్నాను అర్థమైంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాంచన్మాల్ నడకకుండా మీరు ఆ ప్రొడ్యూసర్ కి మాటిచ్చేశారు నేను చెప్తే తను ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది తనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు సార్ కానీ ఆ రోజు పార్టీలో మీ గురించి ఆవిడకున్న అభిప్రాయం చెప్పిన తర్వాత మీరు ఆమెనే లైక్ చేయటం కరెక్ట్ అంటారా కాంచనమాల నా గురించి ఎలా ఫీల్ అయినా నేను మాత్రం తనని లవ్ చేస్తూనే ఉంటాను మా ఇద్దరు ఆలోచనలు ప్రొఫెషన్స్ ఒకటే పైగా తను హిట్స్ లో ఉంది తను నాకు తోడుగా ఉంటే నా జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది మరి తను కాదంటే ఒక వెల్విషర్ గా తనకెప్పుడు సపోర్ట్ చేస్తాను మరి కాంచనమాల్ని హీరోయిన్ గా మీరే రికమెండ్ చేశారని నివేదక తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా సార్ అందులోనూ ఆవిడ మిమ్మల్ని లవ్ చేస్తుంది మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటుంది నివేద గురించి తెలియకముందు తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను తెలిసాక తనని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అనిపించింది తన యాటిట్యూడ్ సరిగ్గా ఉండదు డబ్బుందని పొగరు మనుషుల విలువ తెలీదు షీఈస్ వెరీ సెల్ఫిష్ కాంచనమాలకున్న మంచి మనసు తనకు లేదు ఎవరు సార్ నివేద కాంచనమాల మేనేజర్కి ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కో అలాగే సార్ ఓకే 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 లేదు లేదు నేను ఒకసారి చూశాను కానీ నాకు అది అంతగా నచ్చలేదు సరే నేను తర్వాత కాల్ చేస్తాను ఏంటో తీరిగ్గా కూర్చున్న మ్యాగజైన్ చదువుతున్నా అవును ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అమ్మాయి లేదా లేదండి కొత్త స్టోరీ ఓకే అయింది ఆ వర్క్ లో బిజీగా ఉంది అయితే ఈ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తుందో మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మీరు పబ్లిసిటీ బాగా అయ్యేలా చేయాలి మన అమ్మాయికి పెద్ద సక్సెస్ రావాలని ఆ ప్రొడ్యూసర్ కి చెప్పండి అలాగేలే వాట్ రబ్బిష్ డామ్ ఇట్ అసలు నా గురించి ఏమనుకుంటున్నావు వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ జస్ట్ షట్ అప్ మై ఫుట్ వాడు కాదండి నువ్వు గంగరెద్దులా తలుపుకొని వచ్చేస్తావా అంటే
నన్ను కాదని కాంచనమాలని హీరోయిన్గా సెలెక్ట్ చేస్తావా? ఏమైంది బేబీ? ఒకప్పుడు నా వెనకాల కుక్కలా తిరిగిన గౌతమ్ గాడు ఈ రోజు నన్ను కాదని నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన కాంచనమాలని హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. వాడికి నా ప్రేమ అక్కర్లేదు, ఆ కాంచనమాల ప్రేమ కావాల్సి వచ్చింది. చంపేస్తాను దాన్ని, బ్రతకనివ్వను, చంపేస్తాను, చంపేస్తాను, బ్రతకనివ్వను, చంపేస్తాను దాన్ని. కూల్ 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 బేబీ కూల్. చూడు, గౌతమ్ నీకు దూరం అవ్వడానికి కారణం నువ్వే నివేద. ఎస్, నీకెన్నోసార్లు చెప్పాను, ఇండస్ట్రీలో ఎదగాలన్నా మంచి పేరు తెచ్చుకోవాలన్నా ముందు నీ బిహేవియర్లో మార్పు రావాలి అని. నా మాట విన్నావా? లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఒక మనిషి మన నుంచి దూరం అవుతున్నారు అంటే అర్థం మనలోనే ఏదో లోపం ఉంది అని. గౌతమ్ నాకు దూరమైంది హీరోయిన్గా నాకు హిట్స్ లేకపోవడం వల్లే. అవమానాన్ని నేను భరించలేను. నా కెరియర్ని, నా ప్రేమని ఆ కాంచన మల దెబ్బతీస్తుంది. తను బ్రతికుంటే నాకు మనశ్శాంతి ఉండదు, అందుకే దాన్ని చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. పిచ్చిదానిలా మాట్లాడకు నివేదా. కాంచనమాలను చంపేస్తే గౌతమ్ నిన్ను ప్రేమిస్తాడా? నీ సినిమాలు హిట్ అయిపోతాయా? అవును బేబీ, చంపాల్సింది దాన్ని కాదు, దాని క్రేజ్ని, దాని మార్కెట్ని, దాని కెరియర్ని, అన్నిటినీ చంపేద్దాం. ఆ విషయం నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడాలంటే నీ నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి. చూడు, ముందు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమను, అన్ని ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఏంటొచ్చేది? ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్, ఎంతో మందికి హిట్స్ ఇచ్చారు, కన్న కూతురికి ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను మాలిని. నివేదతో తీసిన ప్రతి సినిమాలో టాప్ హీరోస్, బెస్ట్ టెక్నీషియన్స్ని పెట్టాను, అయినా బ్యాడ్ లక్, ఏ సినిమా ఆడట్లేదు. డాడ్, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలంతే, లేదంటే కాంచన మాలిని వదిలిపెట్టను, దాని అంతం చూస్తాను, అంతం చూస్తాను. నివేదా బేబీ, నివేదా, అది అన్నంత పని చేస్తుంది, ముందు ఆ సినిమా పనిలేవో చూడండి. ఆగండి సార్, రమ్మన్నారు. అలా కూర్చోండి. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. వెళ్ళండి. నమస్తే సార్. సార్ రమ్మన్నారట. మీ హీరోయిన్ ఎన్ని సినిమాలు చేస్తుంది? ఒక సినిమా రిలీజ్కి ఉంది సార్, రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. మొన్నే తమిళ్లో ఒక పెద్ద హీరోతో సినిమా ఓకే అయింది, అనౌన్స్మెంట్ కూడా ఉంది సార్. మీ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? ఏం సార్, మా కాంచనమాలతో సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నానో తర్వాత చెప్తాను, ఎంత తీసుకుంటుందో చెప్పు. 1 ఇయర్ వరకు కుదరదు సార్, డేట్స్ లేవు. నాకు డే అవసరం లేదు, ఒక్క నైట్. నైట్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవట్లేదు సార్. నాకు కాంచనమాల కావాలి.
నేను మేనేజర్ని, బ్రోకర్ని కాదు సార్. పర్సనల్ మేనేజరు కదా, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? తను మీ టైప్ కాదు. కాంచనమాల గురించి మీకు తెలీదు, తను చాలా స్ట్రిక్ట్. నాలుగు కట్లు పెట్టినా కుదరదు సార్. నాలుగు ఎనిమిది చేసినా కష్టం సార్. కట్టలు పెంచుకుంటూ పోతే నేను తగ్గుతాను అనుకుంటున్నారా? మీరు మరీ టెంప్ట్ చేస్తున్నారు సార్. కాంచనమాలను ఒప్పించి సార్ దగ్గర పంపిస్తే ఇలాంటి సూట్ కేసు ఇంకోటి నీ ముందుంటుంది. ఓకే సార్, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, కన్ఫర్మ్ కావాలి. కన్ఫర్మే సార్, కాకపోతే కొంచెం టైం కావాలి అంతే. ఎంత తక్కువ టైంలో వర్కౌట్ చేస్తే నీకంత బెనిఫిట్ ఉంటుంది. సరే సార్. నేను నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు మాటిచ్చా. మాట తప్పితే సూట్ కేసు తీసుకెళ్తున్న ఈ రెండు చేతుల్ని నరికేస్తాను. అలాగే సార్. మీరేం కంగారు పడకండి, నేను చెప్తే కాంచనమాల ఓకే అంటుంది. డేట్ ఎప్పుడు మీది? ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడే మాట్లాడి చెప్తాను. మేడం చెప్పండి. నెక్స్ట్ మంత్ వరంగల్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందంట. ఓకే, దాన్ని మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పమంటారు? డేట్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 12th. 12th? షూటింగ్స్కి ఏం ప్రాబ్లం లేదుగా. నో ప్రాబ్లం మేడం, ఆ రోజు ఏ షూటింగ్ లేదు. అయితే ఓకే చెప్పండి. సరే మేడం. ఇలా ఓకేనా? ఓకే. నమస్తే సార్. ఏంటి? మా పాప 10th చదువుతుంది, ఇంగ్లీష్ మీడియం. స్కూల్ ఫీజు కట్టాలయ్యా, అందుకని. అందుకని? రెండు రోజులు షూటింగ్ చేశారు, ఇంకో 6 రోజులు షూటింగ్ ఉందని చెప్పారు. మీరేమీ అనుకోకపోతే ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి 8 రోజులు పేమెంట్ కొంచెం ముందుగా ఇప్పిస్తే ఫీజు కట్టుకుంటాం సార్. ఏంటమ్మా నువ్వు అనేది? ప్రొడ్యూసర్ గారింట్లో డబ్బులు ఏమైనా చెట్లు కాసినాయా ఏంటి? మీరు మీ అవసరాల కోసం పనిచేసుకుంటున్నారు, మీ అవసరాల కోసం మేము సినిమా తీయట్లేదు. షెడ్యూల్ అయిన తర్వాతే పేమెంట్. వెళ్ళమ్మా వెళ్ళు. కోప్పడకండి సార్, ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు. కట్టకపోతే పరీక్షలు రాయనివ్వరు, ఫైనల్ ఎగ్జామ్ సార్. కష్టపడి చదివింది, సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్. మీకు దండం పెడతాను. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి సార్. చూడమ్మా, నువ్వు దండం పెట్టినా నా కాళ్ళు పట్టుకున్నా ఇక్కడ చించడానికి ఏమీ లేదు. ఫీజు కట్టలేనప్పుడు చదివించడం ఎందుకమ్మా? మిమ్మల్ని కొంగు చాచి అడుగుతున్నానండి, నా బిడ్డకి చదువు భిక్ష పెట్టండి. మీ ఇద్దరిని నా ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టడమే గొప్ప, అంతకు మించి ఎక్కువ ఆశిస్తే
ఇల్లు వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది. పైగా ఇంగ్లీష్ మీడియం ఒకటి, డబ్బుల కోసం ఇలా ఆడుకోకపోతే నీ కూతురుతో కూడా యాక్టింగ్ చేయించు. కాంచనమాల పెద్ద హీరోయిన్ అవుతుంది. తనేమీ అడుక్కోవడం లేదు, తన కూతురు చదువు ఎక్కడ ఆగిపోతుందని ప్రాధాయపడుతుంది. మనిషివైతే జాలిపడు, మనసుంటే సాయపడు, అంతేకాని నోరేసుకుని పడిపోకు. మనలాగి తన కూడా ఇండస్ట్రీలో పనిచేస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక పూట తిని ఇంకో పూట పస్తుండి కూతుర్ని చదివిస్తున్నందుకు ఆ తల్లిని అభినందించాల్సింది పోయి అరుస్తావా? సారీ మేడం. ఫీజు ఎంత కట్టాలమ్మా? 15,000 మేడం. మేనేజర్ వస్తున్నాను మేడం, మళ్ళీ ఫోన్ చేస్తా. ₹30,000కి చెక్ రాయ్. ఫీజు 15,000గా మేడం. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ చదవాలిగా, మిగతా 15,000 కాలేజ్ ఫీజు. బాగా చదివించండి. థ్యాంక్స్ అమ్మా. మీ అమ్మాయి చదువుకి ఇంకా డబ్బు అవసరమైతే నన్ను కలవండి. అలాగే మేడం. సంపాదించిందంతా ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే చివరికి వాళ్ళకు వచ్చిన పరిస్థితే మనకు వస్తుంది. మీ మేడంతో చెప్పు. బ్రతకడం కోసం సంపాదించుకోవాలి, కానీ సంపాదించడం కోసమే బతకూడదు. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. భోంచేసావా అక్క? ఆ అమ్మాయికి అన్నం పెట్టించు. సరే అమ్మా. ప్రొడక్షన్. నమస్తే మేడం. నమస్తే. పదండి. నమస్తే మేడం. బాగున్నారా? ఫైన్ సార్. సైన్ చేయండి మేడం. మేడంని ములాఖత్ రూమ్కి తీసుకెళ్ళు. ఓకే సార్. పదండి మేడం. బాలు మాట్లాడవేం బాలు, ఎలా ఉన్నావు బాలు? బాలు ప్లీజ్ మాట్లాడు. నీకోసం నేను ఎన్నిసార్లు వచ్చినా కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకని? మనం ఊళ్ళో ఉన్నప్పుడు అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ ఎప్పుడు గలగలా మాట్లాడుతుండేవాడివి. ఆ మాటలన్నీ ఏమైపోయాయి? ఆ అభిమానం అంతా ఎందుకు మాయమైపోయింది? చెప్పు బాలు, ఎందుకు మౌనంగా ఉన్నావు? డబ్బు, పేరు, హోదా అన్ని సంపాదించాను, అయినా సంతోషంగా లేను. ఎందుకో తెలుసా? నా బాలు నాతో లేడని, నాతో మాట్లాడడం లేదని. చెప్పు బాలు, ఎందుకు మాట్లాడడం లేదు? నేనంటే ఎందుకు కోపం?
నీ అమ్మాయి గారిగా అడుగుతున్నాను, చెప్పు బాలు. మా అమ్మాయి గారు ఏనాడో చచ్చిపోయారు. మన మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. దాన్ని నిజం చేసి వాళ్ళ నోళ్లు మూయిద్దాం. మనిద్దరం మంచి స్నేహితులుగా ఇలాగే ట్రావెల్ చేద్దాం. నీతో కలిసి ఎన్ని సినిమాలైనా చేస్తాను, కానీ కలిసి బతకడం జరగదు. నా లైఫ్లో ప్రేమైనా పెళ్ళైనా కాంచనమాలతోనే.